డాక్టర్ అబ్రహం లింకన్ గారు ప్రజాస్వామ్యాన్ని నిర్వచించారు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే పాలింపబడేది అని. కానీ నేడు ప్రజలచే అదానీ అంబానీల కొరకు అదానీ అంబానీలచే నడిపే ప్రభుత్వంగా తయారైంది మన ప్రజాస్వామ్యం. నేను శ్రీ ఎన్ రఘువీరారెడ్డి గారు అధ్యక్షులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని జిల్లా బాధ్యులు పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. శ్రీ ఎన్ రఘువీరారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే క్రిస్టఫర్ తిలక్ జీ ఆల్ ఇండియా కార్యదర్శి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముళ్ళపూడి బాపిరాజు గారు వారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కనుమూరి బాపిరాజు గారు, జట్టి గురునాథరావు గారు వారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క అఖండత్వాన్ని ముస్లింలు చాటి చెప్తున్నారనే ఉద్దేశంతో ముస్లింలు కూడా ఈ దేశంలో భాగం. మరి ఈ దేశంలో, ఈ దేశం స్వాతంత్రం కొరకు ముస్లింలు కూడా తమ ధన మాన ప్రాణాలను అర్పించినటువంటి సంఘటనలు కూడా ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఫాసిజం శక్తులు ఎక్కడ ఉన్నాయి? సంఘ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాయి? మరి ప్రశ్నించుకున్నట్లయితే ఆ రోజుల్లో వారు బ్రిటిష్ వారికి మాత్రమే సహకరించారు, కానీ భారతదేశానికి స్వాతంత్రం కొరకు పోరాడే వారికి వారు సహకరించలేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సోదరులారా, ఈరోజు మన ప్రజాస్వామ్యం ప్రమాద స్థితిలో ఉంది. మన దేశం యొక్క రక్షణ, దీని యొక్క బాధ్యత మన ప్రతి పౌరుని పైన ఉంది. కాబట్టి సోదరులారా, ఈ అంశం ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, కీలకమైనది. ఇటువంటి సమయంలో ఈ అంశంపై తమ తమ పార్టీల వారు తమ అభిప్రాయాలను, తమ పార్టీ అభిప్రాయాన్ని ఈ అంశంపై తెలియజేయవలసిందిగా సవినయంగా నేను వారిని, వక్తల్ని కోరుతున్నాను. అలాగే బషీర్ గారు, ఏఐసిసి మెంబర్, వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతూ. ముజే బడీ ఖుషి హో రహీ హై కి మై ఆప్ లోగో సే ముఖాతిబ్ హో సక్తా హూ ఔర్ కుచ్ బాతే జో మేరే జెహన్ మే హై ఔర్ జో హమారీ పార్టీ సోచతీ హై ఉస్కే బారే మే ఉస్ పర్ రోషనీ డాల్ సక్తా హూ. సబ్సే పెహలే తో సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. ముజే లగ్తా హై కి అబ్ యే నౌబత్ ఆ గయీ హై ఔర్ సాథ్ మే ఇస్కో థోడా సా చేంజ్ కర్కే అగర్ హమ్ యే కహే రెస్క్యూ డెమోక్రసీ, రెస్క్యూ ఇండియా, తో జ్యాదా మునాసిబ్ రహేగా. క్యూంకి డెమోక్రసీ జో హజారో సాల్ పెహలే సే చల్తీ ఆయీ హై, ఇస్మే బార్ బార్ కుచ్ నా కుచ్ ఖరాబీ, కుచ్ నా కుచ్ ఖలల్ జరూర్ పడా హై. హమ్కో పుర్ ఉమీద్ రహకర్ ఖాస్ తౌర్ పే యే దిక్కత్ ఆతీ హై ఔర్ జ్యాదా మహసూస్ హోతీ హై ఔర్ జ్యాదా ఇంపాక్ట్ఫుల్ హోతీ హై మైనారిటీస్ పే, చాహే వో కిసీ భీ ముల్క్ కా హో, చాహే కిసీ ముల్క్ కీ మైనారిటీ హో. బ్యాక్వర్డ్ క్లాస్, ఇకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్సే ముతాసిర్ హోతే హై ఔర్ ఉన్కీ తక్లీఫ్ సమజ్నే కే లియే లోగో కే పాస్ వక్త్ నహీ హోతా హై, యా హోతా భీ హై తో బహుత్ కమ్ వక్త్ హోతా హై. తో జైసా కే సోక్రటీస్ నే కహా థా కే డెమోక్రసీ కో ఖాయిమ్ రఖనే కే లియే హమే చాహియే నాలెజ్ ఔర్ ఎడ్యుకేటెడ్ కల్చర్, నాలెజ్ ఔర్ ఎడ్యుకేటెడ్ లోగ్. జిన్ కే పాస్ నాలెజ్ హో, జో
डेमोक्रेसी को समझ सकते हो और जो डेमोक्रेसी को इंप्लीमेंट कर सकते हो। लेकिन इत्तेफाक से हमारे जैसे मुल्क में ये इन दोनों चीज़ों की दिक्कत है। हमारे पास इकोनॉमिकली यानी माशी तौर पे बैकवर्ड बहुत बड़ा तबका है और इस तबके की जो शिकायतें हैं और इस तबके की जो तकालीफ हैं वो हुकूमत तक सरकार तक पहुंचना पहुंच जाती हैं, लेकिन उस पे अमल जो होता है वो कुछ ज़्यादा असरअंदाज नहीं होता है। तो मैं ये कहूँगा कि हमको सबको मिलकर गौर करना चाहिए कि एक्चुअली डेमोक्रेसी जैसे कोई मशीन हो या कोई सिस्टम हो उसमें कभी कभी खराबी आनी लाजिम है। उसी तरह आज की तारीख में हमारे मुल्क में भी एक खराबी आई है और अगर हम मिलजुल कर इस खराबी को दूर करने की कोशिश करें और उम्मीद रखें और अपने आप पे भरोसा रखें कि हम इस खराबी को दूर कर सकते हैं और जो भी मसाइल हैं उनको हल कर सकते हैं, तो मैं समझता हूँ ज़्यादा मुनासिब रहेगा। शुक्रिया।